తిందా. ఇంత నెయ్యి తింటే వాళ్ళకి కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాలా? కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ సెల్స్ లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్యాట్ కంటెంట్ పోయి ఆర్టీస్ ని మూసేస్తుంది. ఎప్పుడొకప్పుడు హార్ట్ అటాక్ రావడానికి అవకాశం. అది తింటే వస్తుందా లేదా తెలియదు, కానీ మీ మాట వల్ల తప్పకుండా హార్ట్ అటాక్ వస్తుంది. ఇలాంటి కుదరదు, కానీ ఇవాళ నుంచి ఆయన సపరేట్, మీరు సపరేట్ రా. అమ్మా ఇదొరకు ఒకసారి ఇలాగే అన్నట్టున్నావు? అన్నాను రా, పెళ్ళైన తర్వాత అందరు కలిసి కూర్చొని తింటే బాగుంటుందని పెట్టాను. నా బుద్ధి తక్కువైంది. మీ నాన్న కలిసి కూర్చుంటే పచ్చగడ్డి అరటి తొక్క తినాలంటే. ఇదిగో ఏమనంటే బడబడబడ వాగుతావు, కానీ అసలు పచ్చగడ్డిలో ఏముందో తెలుసా? పచ్చగడ్డి తింటే గడ్డి తిని సంపాదించాల్సిన అవసరం వాడు లేదండి. సంపాదించే గడ్డి తినమని వాళ్ళు ఏది తినరు. అసలు ఏమి అసలు మీ అందరితో కూర్చుని తినడం నాది బుద్ధి తక్కువ. భోజనం పైకి పంపించమంటారా? అవును, ఇంతకీ తినొచ్చా లేదా? ఈ కూరమే వేసుకోవాలా వేసుకోకూడదా? అన్ని తినట్రా, ఆయన అలాగే అవుతాడు. నేను బాగలేదు, అన్ని తిన్నాను, బాగానే ఉన్నానుగా. మళ్ళీ బీపీ కదమ్మా. మీ నాన్నకి పచ్చగడ్డి. ఏమిటి ఇక్కడ పీఠం వేసుకొచ్చున్నారు, పడుకోరా. ఎక్కడ పడుకోమంటావు? ఎక్కడేంటి మీ గదిలో? మన గదిలో ఏసీ పనిచేయడం లేదు. ఫ్యాన్ ఉందిగా. ఫ్యాన్ దడదడదడదడ మోత పెడుతుంది నీలాగా. పైన పైన ఒక గదిలో పెద్ద అబ్బాయి, ఒక గదిలో చిన్న అబ్బాయి. మీ నాన్నగారు హాల్లోనే ఉన్నారు. ఉంటే ఉన్నారా? అది కాదు, మన నవ్వినా వినిపిస్తుంది, దగ్గినా వినిపిస్తుంది, తొమ్మినా వినిపిస్తుంది. అదొకటి కదా, ఈ ముసలాడితో వచ్చిన గొడవే ఇది. వాళ్ళు నిద్రపోరు, మనం తగ్గుతారు. ఇప్పుడే వస్తాను. ఇక్కడే పడుకుంటున్నారా? అవును, ఇప్పుడు కోర్టులకు సెలవులు కదా. మరి ప్రతి సంవత్సరం ఊటీ వెళ్ళేవారు? పెళ్ళైన వాళ్ళు వెళ్ళాలి, కానీ మేమెక్కడ వెళ్తారా? చల్లి కొడైకెనాల్ లో చలి తక్కువగా ఉందంటున్నా. కొడైకెనాల్ బలేవాడి, అక్కడ కోల్డ్ వేవ్ వచ్చి చాలా మంది చచ్చిపోయారట, పేపర్లో చదివాను. కాశ్మీర్ కరెక్ట్ సీజన్ అన్న. ఇప్పుడు అక్కడ పొడుచుకోవడాలు చంపుకోవడాలు, ఆ గొడవలో మేము ఎందుకు అడిగి? మరి ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? ఎక్కడికి వెళ్ళబెట్టా? సరే రేపు ఉదయం వెళ్తావాలి, ఇవ్వండి వెళ్ళరా. అమ్మాయి ఎదురు చూస్తుంటుంది. చూసావా ఏమంటున్నాడు నీ కొడుకు? ఎప్పుడు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అంటున్నాడు. అద్దెకే అన్నారు, కొడుకులు పో అంటారు, కూతురు రారా అంటుంది అని అన్నట్టు గుర్తుకొచ్చింది. అమ్మాయిని చూసి చాలా రోజులు అయింది, వెళ్ళి మనం చూసి వద్దాం. అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, వీళ్ళకి కాస్త స్వేచ్ఛ ఉన్నట్టు. అమ్మగారు అమ్మగారు, పెద్దయ్య గారు వచ్చారు. ఏమా రాదా? ఏమ్మా అల్లుడు ఎక్కడ? సరే ఇదిగో రా నిషేర్. థ్యాంక్ యూ. సరే ప్రతాప్, పట్టపగలు ఎలా తీసుకెళ్తున్నావు? డేంజర్ కదరా. మనకి నో పట్టపగలు నో మిట్టం వచ్చాను. మావ జడ్జ్, ఒక బావ లాయరు, ఒక బావ ఇన్స్పెక్టర్. సో మనకేదైనా జరిగితే వాళ్ళకే నష్టం. అండర్స్టాండ్? రే రే ఆగరా. సినిమా స్టార్ రాజకీయంటికి ఎప్పుడు వెళ్తున్నావురా? నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు. ఎలా వెళ్ళాలో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా. డన్. వెరీ గుడ్ వెరీ గుడ్. లాంచ్ చాలా బాగా తయారు చేసావమ్మా. ఏమ్మా ఏమైనా నా టేస్ట్ నీకు అచ్చుకుద్దినట్టు వచ్చింది. ఎల్లు ఎంత చక్కగా చేసుకుంటుందో. ఇదేం దాని టేస్ట్ కాదు, అది వచ్చే నాటికే అల్లుడు ఇలా తయారు చేసి పెట్టాడు. చాలే, నేను ఉడుకుమొత్తనం. అల్లుడు టేస్ట్ ఏమిటో నాకు తెలుసు. ఇదంతా అమ్మాయిదే. అసలు ఇంటి అందం ఆడదాని పైన ఆధారపడి ఉంటుందంటావా, మగవాడి పైన ఆధారపడి ఉంటుందంటావా? మన ఇల్లు ఆడదాని వల్ల ఈ ఇల్లు మాత్రం మగాడల్లా. నీ పచ్చపాత బుద్ధి పోల్చుకున్నావు కాదు. ఏమ్మా నువ్వు చెప్పు, ఇదంతా తయారు చేసింది నువ్వు అల్లుడా? చెప్పు. ఎంత మీ కూతురైనా అది అబద్ధం మాత్రం చెప్పదు. ఏమా నా బంగారు కదా. అమ్మా నువ్వు నిజం చెప్పు. ఎవరు? నువ్వు చెప్పమ్మా. అల్లుడు అమ్మా లక్ష్మి. ఆ
చేసుకుని అమ్మా లక్ష్మి ఇగో దానిమ్మ పళ్ళు. నేను మా ఇంటికి వచ్చినప్పుడు చెట్టు వంక అలాగే చూసేవంట కదా, అమ్మాయి చెప్పింది. ఎందుకు పిన్ని ఇవన్నీ? కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా ఇష్టం కదా, అందుకని తెచ్చాను. ఏమి నిజమా? మాకు చెప్పని లేదు. సంతోషించేవాళ్ళమేగా. నాకు సిక్కేసింది నాన్న. మీ తాతగారు అవుతున్నారని అదే మా అవుతారు తగ్గిడి మొరాలు పుడుతుంది. తాగొచ్చారా? ఎవరు? మీరే. నేను ఎక్కడ తాయాను? వాళ్ళే తాయించారు. అమ్మా నాన్న వచ్చారు. ఎవరు? అమ్మా నాన్న వచ్చారు. చచ్చిపోయారు. ఎలా వచ్చారు? మీ అమ్మా నాన్న కాదు, మా అమ్మా నాన్న. పైన ఉన్నారా? హాయ్. మీ అసలు రంగు ఇంకా వాళ్ళకి తెలియదు. దయచేసి మాట్లాడకుండా వెళ్ళి పడుకోండి. ఏమండి స్నానం చేయండి. రంగన్నా నిమ్మకాయలు పట్రా. అయ్యో అరవకండి, దాన్ని వింటే మీ భండారం బయటపడుతుంది. నమస్కారం. నమస్కారం. ఏమిటి ప్రొద్దునే లేచావా? రాత్రి రావడం చాలా ఆలస్యమైంది నాన్న. అదేనమ్మా నీ అనేది, రాత్రి ఆలస్యంగా వచ్చి ప్రొద్దునే లేచి స్నానం ఎలా చేశాడు అని. మీరు వెళ్ళి పూజ చేసుకురండి. ఏమిటి అల్లుడికి పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? పొద్దున్న లేవగానే పూజ చేస్తారు, సాయంత్రం దీపాలు పెట్టగానే పూజ మొదలు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే అన్నారు ఇల్లు బాగుపడ్డ ఆడదాని వల్లే చెడిపోయిన ఆడదాని వల్లే అని. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చూడు బాబు, మొట్టమొదట మీ పెళ్లికి నేను అంతగా ఇష్టపడలేదు నీకు తెలుసు, కానీ ఇప్పుడు మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఏమ్మా వస్తా. వస్తానమ్మా. కళ్ళు మూసుకుని వింటే అచ్చు మీరు మాట్లాడుతున్నట్టే ఉందండి. నేను మాట్లాడుతున్నట్టే ఉందా? అసలు ఈ బుద్ధి ఉందా? వాళ్ళు ఎక్కడ పైకి వెళ్ళిపోతారో అని మీకు కంగారు. Thank you.
count. నన్ను చంపడానికి వస్తున్నారు. ఎవరు చంపడానికి? గుడ్ మార్నింగ్ సార్. మా అల్లుడు ఎక్కడ? లోపల ఉన్నారు సార్.